జానీ మాస్టర్ తప్పుంటే జీవిత ఖైదు వేయండి కానీ అవార్డు రద్దు చేయద్దంటూ మీడియా ముందుకు వచ్చిన చిరంజీవి ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం వివాదాల్లో కూరుకుపోయాడు ఈ పరిణామం పరిశ్రమలోని అనేక మంది ప్రముఖులను ఆందోళనకు గురిచేసింది జానీ మాస్టర్ పై వచ్చిన ఈ ఆరోపణలు మరియు దోషాలు నిజమా కాదా అనే అంశం ఇంకా విచారణలోనే ఉంది ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి జానీ మాస్టర్ పట్ల తన మద్దతు ప్రకటిస్తూ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి ఇక జార్నీ మాస్టర్ తన ప్రతిభతో అద్భుతమైన కొరియోగ్రాఫీతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకొంట ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నాడు ఎన్నో పెద్ద సినిమాలకు ఆయన నృత్య దర్శకుడిగా పనిచేసి హీరోలతో మంచి అనుబంధం కూడా కలిగి ఉన్నాడు కానీ ఇటీవల ఆయనపై కొందరు వ్యక్తులు కొన్ని ఆరోపణలు చేశారు అవి మీడియాలో పెద్ద ఎత్తున హైలైట్ కావడంతో ఆయన కీర్తికి చెడ్డ పేరు తెచ్చాయి ఈ ఆరోపణలు జానీ మాస్టర్ వృత్తిపరంగా వ్యక్తిగతంగా తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి ఇక జానీ మాస్టర్పై వచ్చిన ఈ ఆరోపణల పట్ల చిరంజీవి స్పందిస్తూ మీడియా ముందుకు వచ్చారు ఆయన చేసిన వ్యాఖ్యల పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి చిరంజీవి మాట్లాడుతూ జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలు సీరియస్గా ఉన్నప్పటికీ ముందు నిజాలు బయటపడే వరకు అతనికి న్యాయం చేయాలి ఎవరికైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు కానీ ఆ వ్యక్తి నిజంగా తప్పు చేస్తే అతనికి జీవిత ఖైదు వేయండి కానీ అతను నిర్దోషిగా తేలితే అతని ప్రతిభ ఆయన గెలుచుకున్న అవార్డులను గౌరవించకపోవడం అన్యాయమని తెలిపారు ఇక చిరంజీవి మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్ పట్ల మద్దతు ఇవ్వడంలో వ్యక్తిగత అనుబంధం మాత్రమే కాదు పరిశ్రమలో ఒక వ్యక్తి ప్రతిభ కృషికి అర్హమైన గౌరవం ఇవ్వాలన్న తపన కనిపిస్తుంది జానీ మాస్టర్ ఎన్నో సినిమాలకు తన ప్రతిభతో కృషితో ఎంతో మంచి పనులు చేశారు ఆయన ప్రతిభకు గౌరవం ఇవ్వాలి తప్పుడు ఆరోపణలతో ఏ వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీయకూడదంటూ చిరంజీవి చెప్పారు అతని ప్రతిభను కీర్తించడం అందరికీ స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడం చిరంజీవి ఉద్దేశం జానీ మాస్టర్పై వచ్చిన ఈ ఆరోపణలు నిజమా కాదా తెలియకుండా అతని ప్రతిభను చిన్నచూపు చూడడం వలన పరిశ్రమలోని మంది ప్రతిభావంతులకు ఇబ్బందులు ఎదురవుతాయి తప్పుడు ఆరోపణలతో ఎవరి జీవితాలు చెడిపోకూడదు అన్నారు ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి వివాదాలు ఆరోపణలు తరచూ వస్తుంటాయి సినీ ప్రముఖులు దర్శకులు నటినటులు మరియు సాంకేతిక నిపుణులు వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి ఆరోపణలకు గురికవడం సామాన్యంగా మారింది అయితే ఈ ఆరోపణలు తప్పుడు అనే విషయం నిర్ధారణ కావడానికి సమయం తీసుకుంటుంది కానీ అప్పటికీ ఆ వ్యక్తి ప్రతిష్టకు తీవ్ర నష్టం కలుగుతుంది ఇక జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలు పరిశ్రమలో ఒక పెద్ద చర్చకు దారితీశాయి ఆయనపై ఉన్న ఆరోపణలు నిజమా కాదా అన్నది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తనకు న్యాయం కావాలని విన్నవిస్తున్నారు ఇక జానీ మాస్టర్ ప్రతిభ గల కొరియోగ్రాఫర్ అని అందరికీ తెలుసు ఆయన ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకున్నారు చిరంజీవి తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి తన ప్రతిభతో గెలుచుకున్న అవార్డులను ప్రశంసలను కేవలం ఆరోపణల ఆధారంగా తీసేయకూడదు అవార్డులు ఒక వ్యక్తి జీవితంలో కష్టపడి సంపాదించిన గౌరవం ఆరోపణలు నిజమని తేలకపోతే ఆ గౌరవాన్ని తీసేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు ఆయన ఈ సందర్భంగా పరిశ్రమలో ఉన్న అనేక మంది సాంకేతిక నిపుణులు కొత్తతరం కొరియోగ్రాఫర్లు నటినట్లకు ఒక పెద్ద సందేశం ఇచ్చారు ప్రతిభ ఉండాలి కష్టం చేయాలి కానీ ఆ కష్టం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం లభించాలి అనవసర ఆరోపణలు చేయడం వలన వారి జీవితాలు నాశనం కాకూడదంటూ చిరంజీవి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు ఇక చిరంజీవి చివరిగా మాట్లాడుతూ న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు నిజం తెలిసే వరకు ఎవరిపైనా తప్పుడు అభిప్రాయం పెట్టకూడదు ఎవరైనా తప్పు చేస్తే శిక్షించండి కానీ వారు కష్టపడి గెలుచుకున్న గౌరవాన్ని తీసేయకుండా చిరంజీవి అన్నారు ఇక ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో జానీ మాస్టర్ పట్ల అందరి అభిప్రాయాలను సమన్వయం చేస్తాయి ఆరోపణలు వచ్చినప్పుడు తగిన దర్యాప్తు చేయడం నిజాయితీగా న్యాయం చేయడం ఎంతో ముఖ్యం మెగాస్టార్ చిరంజీవి జానీ మాస్టర్ కు మద్దతు ఇవ్వడం పరిశ్రమలో నిజం న్యాయం మరియు గౌరవానికి సంబంధించి ఒక పెద్ద సందేశాన్ని అందిస్తుంది జానీ మాస్టర్పై తప్పుడు ఆరోపణలు నిజమని నిర్ధారణ చేయకముందే అతని ప్రతిభను దెబ్బతీయకూడదని చెప్పిన చిరంజీవి వ్యాఖ్యలు జానీ మాస్టర్లు సమర్థించడం కంటే ఒక వ్యక్తి ప్రతిష్టను గౌరవించడం ముఖ్యమైన అభిప్రాయాన్ని ప్రతిబింబించాయి తప్పుడు ఆరోపణలతో ఎవరి జీవితాలు వృత్తి నాశనం కాకూడదని చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలోని ప్రతి వ్యక్తికి ఒక పాఠంగా మారాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి